ఆదిలాబాద్ పత్తి రైతుల సమస్యకు పరిష్కారం ఎన్టీవీ కథనాలతో స్పందించిన మంత్రి తుమ్మల కలెక్టర్కు ఫోన్ చేసి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశం క్వింటాలకు 6696 ఇచ్చేందుకు అధికారుల అంగీకారం నవంబర్ చివరి నాటికి స్పోర్ట్స్ పాలసీ సిద్ధం చేయాలి అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని అవసరమైతే పలు దేశాల్లో అధ్యయనం చేయాలి వీలైనంత త్వరగా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు సిద్ధం చేయాలని ఆదేశం ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేసిన ఏపీ సర్కార్ సినరేజీ విధానం పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు డిఎంఎఫ్ సినరేజీ ఛార్జీలు రద్దు పోలీస్ కమాండ్ కంట్రోల్ సీసీటీవీ మానిటరింగ్ తో నిరంతర పర్యవేక్షణ సజ్జల వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ డీజీపీ గుంటూరు ఎస్పీ హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు షేర్లను బదలాయించారు కాబట్టే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు తల్లి చెల్లిపై కేసులు వేయాలనే దురుద్దేశం జగన్కు లేదన్న వైవి సుబ్బారెడ్డి టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారిందని ఆరోపణ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్న వైవి తప్పుడు కేసులు ఉడత ఊపుళ్లకు భయపడేది లేదన్న కేటీఆర్ కేసులను ఎదుర్కొంటాం జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనన్న మాజీ మంత్రి అరెస్ట్ చేసినా ఎన్ని రోజులు జైల్లో పెట్టగలరని సర్కారుపై ఆగ్రహం కేటీఆర్ కు జైలు భయం పట్టుకుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జైల్లో ఉంటారని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి ప్రకటన మీ ఆవేదన చూసి బాధపడ్డా మీ వెంట ఉంటానని భరోసా జీవన్ రెడ్డి సమస్యలకు ఖర్గే రాహుల్ రేవంత్ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి జగిత్యాలలో జీవన్ను సంగారెడ్డిలో తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదన్న జగ్గారెడ్డి హైడ్రా ఆర్డినెన్స్పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణ 3 వారాలకు వాయిదా మూసి పరివాహక ప్రాంతంలో మంత్రుల బృందం పర్యటించాలన్న బండి సంజయ్ సుందరీకరణ ప్రాజెక్టుకు 1.5 కోట్లు ఎందుకో చెప్పాలని డిమాండ్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస భూ ఆక్రమణలపై వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు జరిగాయి అంటూ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపణ కబ్జాలు నిరూపించాలి అంటూ వైసీపీ కార్పొరేటర్ల సవాల్ ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్లో కొత్త ట్విస్ట్ ఏవన్గా నరేష్ చంద్రశేఖర్ అదృశ్యంపై కేసు నరేష్ భార్య సరోజిని ఫిర్యాదుతో 2 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు నరేష్ దేశం వదిలి వెళ్లినట్లు భావిస్తున్న సిఐడి పోలీసులు పోలీస్ కస్టడీలో నోరు విప్పని హనీ ట్రాప్ కేసు నిందితురాలు కంచనపాలెం స్టేషన్లో జాయ్ జమీమాను 2వ రోజు ప్రశ్నించిన దర్యాప్తు బృందం హనీ ట్రాప్ ముఠా సభ్యుల కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ 23 ఎర్రచందనం దుంగలు సీజ్ 2 తమిళ కూలీలు అరెస్ట్ 8 మంది పరారీ ఏపీలో ఆలయ రథాల భద్రతపై అధికార యంత్రాంగం ఫోకస్ ఆలయాల్లో రథాలకు భద్రతా చర్యలపై అధికారుల ఆరా తగిన భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
విజయవాడలో లో డ్రోన్ ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేసే వినూత్న టెక్నాలజీ లైవ్ డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి రద్దీని పరిశీలించిన అధికారులు రద్దీగా ఉండే 5 ఏరియాల్లో ఈ టెక్నాలజీ వాడతామన్న సిపి రాజశేఖర్ బాబు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాపికొండలు పర్యటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని పాపికొండలు బోట్లు జర్నీకి ఏర్పాట్లు మాక్ డ్రిల్ నిర్వహించిన ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విమానాలకు వస్తున్న బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం ఎక్స్ వేదికగానే బెదిరింపులు వస్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేయిస్తున్నామన్న కేంద్ర మంత్రి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం బహిరంగ ప్రదేశంలో మార్నింగ్ వాక్ క్రీడలకు దూరంగా ఉండాల్సిందే ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ గర్భిణీలు పిల్లలు వృద్ధులు ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన వరుసగా 5వ రోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 663 పాయింట్లు నష్టపోయి 79402 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్ 24180 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన నిఫ్టీ